నమశివాయ శ్రీమాత్రే నమః. భర్త యొక్క గండాలని ఆపదలని లేకుండా చేసేది భార్య యొక్క మంగళసూత్రమే. ఏమిటా అనుకుంటున్నారా? భర్త కట్టిన మంగళసూత్రం, మూడు ముళ్ళ బంధం అంటాం కదా మనం. ఈ బంధం ఎంత గొప్పదో ఇది మన హిందూ ధర్మంలో అందరికీ తెలిసిందే. అయితే రాబోవు గండాల నుంచి ఆపదల నుంచి రక్షించేది భార్య యొక్క మంగళసూత్రం. ఎందుకనంటే భార్య యొక్క మంగళసూత్రంలో సర్వమంగళాదేవి కొలువై ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ యొక్క ఇంటిలో ఆ యొక్క భార్య ఈ మంగళసూత్రాన్ని పరమ పవిత్రంగా ఎప్పుడు భావిస్తుందో ఆ సర్వమంగళాదేవి ఆ మంగళసూత్రంలో కొలువై ఉండి ఆ భర్తకి ఎటువంటి ఆటంకములు లేకుండా ఆపదలు లేకుండా ఏళ్లవేళలా కాపాడుతుంది. దీనికి ఉదాహరణ పార్వతీ పరమేశ్వరుల యొక్క కథ ఏమిటంటే, క్షీరసాగర మదనములో మనకి తెలుసు కదా ఆలాహలం పుట్టింది. ఈ యొక్క ఆలాహలాన్ని గరళాన్ని విష్ణుమూర్తి ఈశ్వరుడు అందరూ కూడా ముక్కోటి దేవతలు అందరూ ఉండి ఏం చేయాలా అనుకున్న సమయంలో పరమేశ్వరుడు ఆ బోళాశంకరుడు జనము హితం కోసం అందరి మంచి కోసం ఆ గరళాన్ని స్వీకరిద్దామనే ఆలోచన ఈశ్వరుడికి వచ్చిందంట. వచ్చినప్పుడు పార్వతీదేవి ఇంకా చూడగానే పార్వతీదేవి అంది, నేను చేసిన వ్రతములు పూజలు నేను పాతివ్రత్యానికి ప్రతిరూపంగా నేను ఉన్నాను కాబట్టి ఈ మంగళసూత్రం మీరు కట్టిన యొక్క మంగళసూత్రము మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇది జనము యొక్క మంచి కోసము, ప్రపంచములో ఎటువంటి అరిష్టములు జరగకుండా సృష్టి జగత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా మీరు ఈ గరళాన్ని స్వీకరిస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఆపద రాదు, స్వీకరించండి అని చెప్పి పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పినట్లుగా మన పురాణ ఇతిహాసాల్లో తెలియచేస్తున్నారు. అప్పుడు ఆ బోళాశంకరుడు ఈ యొక్క గరళాన్ని కంఠము దగ్గర పెట్టుకుని విషయం అందరికీ తెలిసిందే కదా. అంటే ఇక్కడ మీకు బాగా ఈ కథ వల్ల మనకు తెలిసింది ఏమిటంటే, ఎప్పుడైతే భర్త భార్య మెడలో మూడు ముళ్ళు వేస్తాడో ఆ రోజు నుంచి ఆ భార్య పరమ పవిత్రంగా ఈ మంగళసూత్రాన్ని చూస్తుందో, అలాగే ప్రతి మంగళవారము శుక్రవారము ఈ మంగళసూత్రానికి పసుపు రాసుకుని స్థానమాచరిస్తుందో, మీకు సర్వమంగళదాయిని అయిన ఆ మంగళాదేవి మీకు శ్రీరామ రక్షగా మీ భర్తని ఎళ్లవేళలా వెనుకుండి కాపాడుతుంది. కాబట్టి చాలామంది మన పెద్దలు అంటారు, మీ తాళి చాలా గట్టిదమ్మా అందువల్లే మీ భర్తకి ఏమీ కాలేదు ఇంత ఆపద వచ్చినా అని. ఇక్కడ తాళి గట్టిది కాదు, ఆవిడ చేసిన వ్రతాలు పూజల వల్లే మీ యొక్క భర్తది గండాలు లేకుండా బయటపడ్డాడు. అలాగే ఒక వ్యక్తి డెవలప్ అవ్వాలి అంటే, అంటే ఆ భర్త ఆ ఇంటి భార్య చాలా వినయ విజేతలతో రాముడి వెనకాల సీతలాగా ఎప్పుడూ నిరంతరం తను మనసెరిగి నడుచుకున్నట్లయితే ఆ ఇల్లు స్వర్గ సీమలాగా మారి అష్టైశ్వర్య భోగ భాగ్యాలు వచ్చి తీరతాయి. ఎప్పుడైతే భర్త భార్య మనసెరిగి భార్యని ఇబ్బంది లేకుండా చూసుకున్నాడో అప్పుడు భార్య మనసులో వీరి స్థానం, వీరు కట్టిన మాంగళ్యం సాక్షాత్తు సర్వమంగళాదేవి రక్షించి తీరుతుంది. అంతేకాని ఆవిడ మనసులో ఈ భర్త ఎప్పుడు పోతాడా అని ఆలోచించినట్లయితే ఆ సర్వమంగళాదేవి తన ఆపదల నుంచి కాపాడలేదు. తను మనసు ఎప్పుడు నిరంతరం భర్త పైనే పరితపిస్తూ ఉన్నట్లయితే నా భర్త హ్యాపీగా ఆనందంగా ఉండాలి అని చెప్పి మంగళాదేవిని నిరంతరం తలుస్తున్నట్లయితే అతనికి ఎటువంటి ఆపదలు గండాలు లేకుండా తను మంగళసూత్రం, తను కట్టిన మంగళసూత్రమే తనకు శ్రీరామ రక్షై నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అన్యోన్య దాంపత్యాన్ని ఇస్తుంది. అందుకే భర్త భార్య నడుచుకునే విధి విధానాలు ఈ విధంగా ఉంటే మీరిద్దరూ ఎప్పుడూ ఆనందంగా ఉన్నట్లయితే భర్తకి ఎటువంటి ఆటంకాలు ఆపదలు రానే రావు. కాబట్టి ఈ రోజు నుంచి అలా గనక ఎవరైనా ఉన్నట్లయితే, ఇలా చేకుండా ఉన్నట్లయితే మీ భర్త ఐశ్వర్యవంతుడు, అలాగే మీ భర్తకి ఏ పనిలోనూ కూడా అపజయాలు లేకుండా విజయాలు రావాలంటే మీరు ఇలా భర్తకి తోడు నీడగా
ప్రతి నిమిషము కూడా భర్త మనసెరిగి మీరు భార్య మనసెరిగి మీరు నడుచుకుంటూ ఈ మంగళసూత్రాన్ని ఇలా పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉదయం లేవగానే మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటే చాలు, మంగళాదేవి మీ భర్తని నిరంతరం కాపాడి తీరుతుంది. అలాగే ఇలా నడుచుకున్న భార్య భర్తల ఇళ్లలో ఇరుపక్షాల వారు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు. ఎందుకని, ఆ భగవంతుడు కృప ఎప్పుడైతే వీళ్ళ పైన ఉంటుందో వీళ్ళతో ఉన్న బంధువర్గానికి కూడా మంచి జరిగి తీరుతుంది. కాబట్టి ఈరోజు నుంచి ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ చేస్తున్నట్లయితే ఈ విధి విధానాన్ని అవలంబించండి. మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అన్యోన్య దాంపత్యాన్ని జీవించగలరు నుండు నూరేళ్ళు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జేమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.